మిరప మొక్కలు మనం ఇంట్లోనే ఉన్న అసలు ఏం ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా పెంచుకోవచ్చు, విత్తనాలతో సహా ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఎలా పెంచుకోవచ్చో మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో చూడండి, ఇది మన ఎండుమిరపకాయ, ఇంట్లో మన కిచెన్లో వాడుకునే ఎండుమిరపకాయ. దీన్ని ఇట్లా తుంచేస్తే ఇలా వస్తాయి సీడ్స్. కనిపిస్తున్నాయా, ఇవి ఎండుమిరపకాయ సీడ్స్ అన్నమాట. సో మీరు మీకు నచ్చిన మిరపకాయ, ఒకవేళ మీకు కారంది కావాలనుకుంటే కారంది, లేకపోతే చప్పది కావాలంటే చప్పది, అంటే మీరు మిరపకాయ కొంచెం కొరికి చూస్తే అర్థమవుతుంది, కొంచెం అలా వాసనతో కూడా చెప్పేయచ్చు అనమాట అది ఘాటుగా ఉందా మామూలుగా ఉందా అనేది. సో మీకు ఇష్టం, నాకైతే ఇది ఈ సైజ్ది చాలు, నాకు మంచిగానే అనిపిస్తుంది. సో నేను ఇది తీసుకున్నా. సో సీడ్స్ ఇలా తీసుకున్న తర్వాత ఏదైనా కంటైనర్, చిన్నది ఏదైనా, నారు పోసుకోవాలన్నమాట మిరపకాయలు. ఎప్పుడైనా ఒకేసారి నాటేయద్దు, ముందు నారు పోసుకొని వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. సో దీంట్లో నేను కోకో పీట్ కంపోస్ట్ కలుపుకున్నాను, లేకపోతే ఓన్లీ మట్టిలో పెట్టినా కూడా ఏం కాదన్నమాట. సో ఇది నేను ఇది దీంట్లో నారు పోసుకోవడానికి వాడుకుంటున్నా. దీంట్లో కోకో పీట్, ఇంకా కంపోస్ట్ నింపుకున్నా. మీకు కోకో పీట్ లేకపోతే మీరు జస్ట్ మట్టితో అయినా పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. సో దాంట్లో ఇలా చల్లేయాలి, కొంచెం దూరం దూరంగానే చల్లండి. ఇలా చల్లేసుకోవాలి. చల్లిన తర్వాత పైన మళ్ళీ కోకో పీట్ కానీ లేకపోతే మట్టి, మీ ఇష్టం ఏదైతే ఉంటే, ఏది ఉంటే అది కవర్ చేసుకోవాలి. ఇలా సీడ్స్ని కవర్ చేసుకున్న తర్వాత వాటరింగ్ చేసుకోవాలి. సో వాటరింగ్కి మామూలుగా ఇట్లా పొట్టి ఇట్లా పోసేయాలి జస్ట్. రోజు ఇట్లా తడి ఆరకుండా దీన్ని ఉదయం సాయంత్రం కొద్దిగా నీడలోనే పెట్టండి. నీడలోనే పెట్టి ఇట్లా లైట్గా వాటర్ ఇట్లా చల్లేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఇలా పెడితే మనకి ఒక 10 రోజుల పైనే పట్టుద్ది, 10 రోజుల పైన మొలక వస్తుంది, చిన్న మొలకలు వస్తాయి. మొలక వచ్చిన ఒక 3 వారాలకి, అంటే టోటల్గా ఒక 1 మంత్కి ఇలా తయారవుతుంది. అంటే నేను దీంట్లో ఇంకా చాలా మొక్కలు తీసి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను. సో అందుకని దీంట్లో కొన్ని కనిపిస్తున్నాయి, ఒక 6-7 కనిపిస్తున్నాయి. సో చూడండి, కింది వరకు రూట్స్ వచ్చేసినాయి మొత్తం. ఇది 1 మంత్ ఓల్డ్ మొక్క అనమాట. అంటే ఇంత పెద్దగా అయ్యేదాకా మీరు ఉంచకండి, జస్ట్ ఒక 3-4 లీవ్స్ కనిపించగానే అది మనం తీసేసి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సో నేను ఈరోజు ఇది ఆల్రెడీ 1 మంత్ అవుతుంది పెట్టి, దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేసి చూపిస్తాను మీకు. ఇది బిర్యానీ తెచ్చుకున్నప్పుడు వచ్చిన పాట్, బిర్యానీ కుండ. దీనికి ఒక హోల్ చేసుకున్న, కింద హోల్ చేసుకొని దాంట్లో ఈ మనం కంపోస్ట్ మట్టి, ఇది కంపోస్ట్ ఇది మట్టి, ఈ రెండు కలిపేసుకొని దీంట్లో పోసుకొని మనము మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాం, కంపోస్ట్ ఇంకా మట్టి కలిపేస్తున్నా. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది, ఇంకా అంత హెవీగా కూడా కలిసిపోయినట్టే ఇది ఆల్మోస్ట్. సో ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ అడుగున, ఈ కుండ అడుగున ఒక పెంకు, ఏదన్నా పెంకు అయినా లేదంటే కంకర రాయి అయినా ఏదన్నా రాయి ఉంటే పెట్టుకోండి. నా దగ్గర రాయి లేదు కాబట్టి నేను ఈ చెక్క పొట్టు వాడుతున్నా. చెక్క పొట్టు వల్ల ఏమవుతుందంటే కింద వాటర్ అనేది ఆగకుండా వెళ్ళిపోతాయి, మనం పోసినవి క్లాగ్ అవ్వదన్నమాట పాట్. ఇలా పోసుకున్నా కదా, చెక్క పొట్టు పోసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ సాయిల్ మిక్స్ ఉంది కదా, ఇది దీంట్లో నింపేసుకోవాలి. దీంతో నింపేస్తా, ఇట్లా నింపుకున్న తర్వాత మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేద్దాం. పాట్ నింపేసా,
నింపేసిన తర్వాత ఇప్పుడు పాట్ నింపేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు మనం మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం. ఇవి బాగా పెరిగినాయి కదా, కాబట్టి రూట్స్ మొత్తం వచ్చేసినాయి, కింది వరకు వచ్చేసాయి. సో రూట్స్ చూడండి ఎట్లా ఉన్నాయో, రూట్స్ ఎంత ఎంత హెవీగా వచ్చేది చూడండి మొత్తం ఎంత. సో ఇంత ఇంతసేపు వెయిట్ చేయకూడదు అన్నమాట, ఇన్ని రోజులు మీరు వెంటనే పెట్టేసేయాలి. ఒక 3-4 లీవ్స్ కనిపించగానే మీకు పెట్టేయాలన్నమాట. సో ఇలా తీస్తున్నా లీవ్స్, రూట్స్ చాలా డిస్టర్బ్ అవుతున్నాయి కానీ ఇంకా తప్పదు మరి. సో ఇలా కొంచెం హెల్తీగా ఉన్న ప్లాంట్ తీసుకోండి. ఈ లీవ్స్కి అన్నిటికీ బొక్కలు బొక్కలు ఎందుకైనంటే నేను పట్టించుకోలేదు పెద్దగా, అది ఒక నీడలో పెట్టిన ఒక పురుగు, ఇదో పురుగు మంచిగా తినేస్తుంది నీట్గా. అదే చూసుకొని మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి, పురుగులు ఏమైనా కనిపిస్తే చేతితో తీసేయచ్చు. సో అది, సో లీవ్స్కి బొక్కలు పడ్డా కూడా ఏం అవ్వదన్నమాట, ఏం పర్వాలేదు, నెక్స్ట్ వచ్చే బాగానే వస్తాయి. సో మనం దీంట్లో ఒక హోల్ చేసుకొని ఆ హోల్లో ఇది పెట్టేసుకున్నాం. కొంచెం తీస్తా, తీసేసి పెడతా. ఇట్లా మట్టిలో పెట్టేటప్పుడు కొంచెం అదమాలి, అదేమి పెట్టుకోవాలి ఇట్లా, లేకపోతే రూట్స్లో ఎయిర్ ఉండిపోయి మేబీ మొక్క మేబీ వీక్ అయిపోతుంది, లేకపోతే చనిపోతుంది కూడా చెప్పలేము. సో అందుకని పెట్టుకున్నప్పుడు ఇట్లా అదుముకోవాలి, మరీ గట్టిగా కాదు, కొంచెం ఇలా అదుముకొని నీళ్ళు పోసేసుకోవాలి. ఇంతే, ఇలానే అన్నమాట చేసుకునేది. సో ఇట్లా చేసుకుంటే మీకు ఇప్పుడు 1 మంత్ మొక్క కదా ఇది, మీకు అది పువ్వులు పూసి అది కాయలు కాయడానికి కనీసం ఒక 2 నెలలైనా పడుతుంది. మీరు సీడ్స్ వేసిన డేట్ నుంచి 2 మంత్స్ మినిమం టైం పట్టుద్ది అన్నమాట మీకు అవి పూలు పూసి ఆ మిరపకాయలు రావడానికి. రూటింగ్ సిస్టమ్ చాలా హెవీగా కావాల్సి ఉంటుంది, అంటే స్పేస్ ఎక్కువ కావాలి, అప్పుడే అది మంచి కాయలు కాస్తుంది. సో ఇంత చిన్న పాట్లో కూడా మేబీ సరిపోద్ది ఇది, కొన్ని డేస్ వరకు మీరు ఉంచండి, అది మంచిగా కాయలు కాస్తుంది అంతసేపు ఉంచండి, ఆ తర్వాత ఇంకా అది కాయట్లేదు అని అంటే తీసి పెద్ద పాట్లో పెట్టుకోండి, లేదంటే అది బీకేసి ఇంకొక కొత్త మొక్క పెట్టేసుకోండి అన్నమాట. విషయం మనం దీని గురించి అయితే నేను ఖర్చు పెట్టింది అయితే ఏం లేదు, కంపోస్ట్ మనం ఫ్రీగా ఇంట్లో చేసుకుంది, ఈ పాట్ మనకు ఫ్రీగా వచ్చింది. మట్టి అంటారా, నేను మట్టి ఒకటి కొనుక్కున్నా, మీకు అది ఫ్రీగా వచ్చింది అనుకోండి, మీ ఇంటి ముందు ఏదైనా మట్టి మీ ఇంటి ముందు ఉంటే తీసుకురావచ్చు. కంపోస్ట్ మీ కిచెన్ వేస్తుంది మీరు చేసుకోవచ్చు, అవి రెండు కలిపి పెడితే మొక్క బ్రహ్మాండంగా పెరుగుద్ది అన్నమాట. అసలు మనకి పైసా ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే తాజాగా పండించుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో దీనికి కొన్ని చీడపీడలు బాగానే వస్తాయి, మిరప చెట్టుకి ఆకుముడత తెగులని వేరు తెగులు వస్తాయి, కొంచెం పేనుబంక వస్తుంది, అలాంటివి కొన్ని వస్తాయి. వాటిని మనం ఇంట్లో కిచెన్లో ఉండే ఐటమ్స్ తోటే మనం పెస్టిసైడ్స్ తయారు చేసుకోవచ్చు, వాటిని నిర్మూలించవచ్చు. సో ఆ విషయాలు మీకు కమింగ్ వీడియోస్లో చెప్తాను అన్నమాట. సో ఇది మీకు మిరప మొక్క గురించి పెడుతున్నాను. మిరప మొక్కలు మనం సీడ్ నుంచి ఇంట్లోనే ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చు, ఖర్చు లేకుండా ఎలా పెంచుకోవచ్చు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ హ్యావెంట్ డన్ యట్. థ్యాంక్ యూ.